నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ఉంటే ప్రతిపక్ష నాయకుల పప్పులు ఉడకమని మరోసారి రుజువైంది. ప్రభుత్వంపై కాంగ్రెస్ బీజేపీ ఎమ్మెల్యేలు అసత్య ఆరోపణలు చేస్తే స్వయంగా సీఎం కేసీఆర్ లెక్కలతో సహా వివరిస్తూ ప్రతిపక్ష నేతలకు కర్రు కాల్చి వాత పెడతారు. తాజాగా అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో సర్పంచ్లకు నిధుల విషయంలో సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందంటూ విమర్శలు చేసిన సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు సీఎం కేసీఆర్ తనదైన శైలిలో వాస్తవాలు వివరిస్తూ వాత పెట్టారు. గ్రామ పంచాయతీ నిధులపై శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ప్రతిపక్షాలు మాట్లాడిన తీరుపై సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సర్పంచ్ల విషయంలో భట్టి మాట్లాడుతుంటే ఆశ్చర్యమేస్తోందని చురకలంటించారు. కాంగ్రెస్ హయాంలో సర్పంచ్లు ఎన్నో బాధలు కష్టాలు పడ్డారని, ఇప్పుడు సర్పంచ్లు ఎంతో గౌరవంతో బతుకుతున్నారని కేసీఆర్ తెలిపారు. కరోనా టైంలో ఎమ్మెల్యేల జీతాలు ఆపం కానీ పంచాయతీలకు నిధులు ఎక్కడ ఆపలేదని క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ హయాంలో వ్యక్తిపై సగటున 4 రూపాయలు మాత్రమే ఖర్చు చేశారని, తమ హయాంలో 650 రూపాయలు విడుదల చేస్తున్నామని వివరించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అబద్దాలతో బట్ట కాల్చి మీద వేస్తున్నారని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. పల్లె పట్టణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ కాదు, దీర్ఘకాలిక చర్చ పెట్టండి అని స్పీకర్కు సీఎం విజ్ఞప్తి చేశారు. తాము అన్నది తప్పకుండా చేసి చూపిస్తాం, ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తామని ఎక్కడ చెప్పలేదు, నూతన పంచాయతీరాజ్ చట్టంలో ఆ ప్రస్తావనే లేదు, ఆ చట్టం ప్రకారమే నిధుల పంపిణీ విడుదల జరుగుతుందని ముఖ్యమంత్రి తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో పంచాయతీల్లో అవినీతి జరిగిందని, కానీ తమ ప్రభుత్వం పారదర్శకంగా పనిచేస్తుందని తేల్చి చెప్పారు. గ్రామాల్లో పరిశుభ్రత కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం, వర్షాకాలం వచ్చిందంటే గిరిజన ప్రాంతంలో మరణాలు సంభవించేవి, ఇప్పుడు అన్ని సీజనల్ వ్యాధులు డెంగీ లాంటి విషజ్వరాలు తగ్గిపోయాయి, గ్రామాల రూపురేఖలను మార్చేశామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధి చూసి అనేక రాష్ట్రాలు ఆశ్చర్యపోతున్నాయని అన్నారు. మొత్తంగా అసెంబ్లీ వేదికగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై కువిమర్శలు చేసిన మల్లు భట్టి విక్రమార్కకు సీఎం కేసీఆర్ తూటాల్లాంటి మాటలతో కరు కాల్చి వాత పెట్టారనే చెప్పాలి.